हेलो अंडी अंदर की नमस्ते वेलकम टू गायत्री स्मार्ट वर्ल्ड वीडियो चला टेस्टी उड़े चिट्टी चिट्टी पेसरेटी तेलिसिने रेसीपी अनुकोवद्दु वीडियो फुल चूडंडी नच्चितेने लाइक चेयंडी अदे विधंगा ना चैनल सब्सक्राइब चेसुकोंडी प्लीज मर्चिपोवद्दु प्लीज सपोर्ट मी ముందుగా పెసలు అనేవి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి కనీసం ఒక 4-5 గంటలైనా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన పెసల్ని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో గాని గ్రైండర్లో గాని వేసుకోవచ్చు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక 4-5 ఎండిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా salt ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత మనకి బ్యాటర్ కి సరిపడా వాటర్ వేసుకొని మనం మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి మనకి దోసల బ్యాటర్ లా ఉంటే సరిపోతుందండి ఇలా పిండి అనేది ఇలా మెత్తగా చేసుకోవాలండి చూపించిన విధంగా ఉండాలి మనకి పెసరట్ పిండి అనేది ఎప్పుడే సరే మెత్తగా ఉంటేనే మనకి పెసరట్ అనేది బాగుంటుందండి టేస్ట్ అనేది మనకి బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చుండి मन की पेसरेट पिंड अने रेडी अब पैन पेको अंदर रे टेबल स्पून वरक नून वेसको पैन वेटी मन की पेसरेट एपड़ना सर नून अनेक पड़ती नून एक्वे पेसरेट टेस्ट वस्तु इला चूप्ची विधा चिट्टी चिट्टी पेसरेट वेवाली पेसरेट इलागे अखर लेदी मन पेदना वेवच्छ का चिट्टी पेसरेट टेस्ट चला बहुत ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం అల్లం ముక్కండి ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ముక్కలనే వేసుకోవాలి మనకి పెసరట్టుకి ఎప్పుడైనా సరే అల్లం అలాగే ఉల్లిపై ముక్కలు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా పైన కూడా కొంచెం నూనె వేసుకొని మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి పెసరట్ అనేది బాగుంటుంది లేదంటే మాడిపోతుంది ఇలా రెండు వైపులా మనం కాల్చుకొని పెసరట్ అనేది తీసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే పెసరట్ అనేది రెడీ అయిపోయింది దీనిపైన మనం ఉప్మా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చుండి లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ అండి థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్